హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టీఎస్ఎంసెట్కు సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క షెడ్యూల్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 5th వరకు అయితే టైం ఇచ్చారు. అలాగే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 6th నుంచి 7th వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే డేట్స్ అయితే ఇచ్చారు. 7th 8th రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇచ్చారు. 6th నుంచి 9th వరకు వెబ్ ఆప్షన్స్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇచ్చారు ఫైనల్ ఫేజ్కి. అలాగే 6th నుంచి 9th వరకు అయితే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే 9th రోజు మాత్రం ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయి ఉంటాయి. మీకు సెకండ్ అంటే 12 తారీఖు 11వ నెల 2021 రోజున మీకైతే సీట్ అలాట్మెంట్ కావడం అయితే జరుగుతుంది. అలాగే 12 నుంచి 15 తారీఖు వరకు మీరు వెబ్సైట్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసే వాళ్ళు ఉన్నా వేరే వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నా కూడా సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కాలేజ్కి అయితే డాక్యుమెంట్స్ అయితే 12 నుంచి 16 తారీఖు వరకు అయితే కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. 18 తారీఖు రోజు ఇంకెవరైనా సెకండ్ ఫైనల్ ఫేజ్కు సంబంధించిన క్యాన్సిలేషన్ ఎవరన్నా 18 తారీఖు వరకు అయితే క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఫైనల్ ఫీజ్కు సంబంధించిన కౌన్సిలింగ్ అయితే డీటెయిల్స్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 6th నుంచి 7th వరకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు 6th నుంచి 7th వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు 8th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. 6th నుంచి 9th వరకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అయిన వాళ్ళు అయినా కానీ సెకండ్ ఫేజ్కి అయినా వాళ్ళు సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు కలిపి 6 నుంచి 9 తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు 9 తారీఖు రోజు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అలాగే 12 తారీఖు రోజు అయితే మీకు సీట్ అలాట్మెంట్ కావడం జరుగుతుంది. 12 నుంచి 15 తారీఖు రోజు మీరు వెబ్సైట్కు నుంచి కాలేజ్కి ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. 12 నుంచి 16 తారీఖు మీరు కాలేజ్లో అయితే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 18 తారీఖు వరకు అయితే మీరు 18 తారీఖు రోజు అయితే ఎవరైతే ఇంక ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు 18th రోజు క్యాన్సిల్ చేసుకునే వరకు ఛాన్స్ ఉంటుంది. 18th వరకు ఇది ఫైనల్ ఫేజ్కు సంబంధించిన డీటెయిల్స్ అండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫేజ్ అయితే స్పెషల్ ఫేజ్ అంటారు దీన్ని. ఎవరైతే స్పెషల్ ఫేజ్లో ఏముంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు. డైరెక్ట్ ఫస్ట్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో ఎవరైతే సీటు నచ్చని వాళ్ళు ఉంటారో సెకండ్ ఫేజ్లో కూడా నచ్చని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక రౌండ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే స్పెషల్ రౌండ్ అంటారు. ఇది 20 నుంచి 21 తారీఖు వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అండి. 21 తారీఖు రోజు ఫ్రీజ్ అయిపోతాయి. 24 తారీఖు రోజు అయితే మీకు సీట్ అలాట్ అయితే కావడం జరుగుతుంది. 24 నుంచి 26 వరకు మీరు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 24 నుంచి 26 తారీఖు వరకు అయితే మీరు కాలేజ్ తోటి డాక్యుమెంట్ తోటి మీరు కాలేజ్కి సర్టిఫికేటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మాకు స్పెషల్ రౌండ్లో కూడా నచ్చలేదు అనుకున్న వాళ్ళు 26 తారీఖు రోజు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న టీఎస్ఎంసెట్ సెకండ్ ఫేజ్కు సంబంధించిన డేట్స్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.